సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం వావిలాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాల మరియు ఉన్నత పాఠశాలలకు హెట్రో ల్యాబ్స్ వారి సౌజన్యంతో పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెట్రో ల్యాబ్ ఎండీ పార్థసారథి మోహన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి వారి సౌజన్యంతో పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నారం మండల ఎంపీపీ రవీందర్ గౌడ్ హాజరయ్యారు. మరియు గ్రామ సర్పంచ్ సుశాంత్ రెడ్డి, ఉప సర్పంచ్ నవనీత్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు పౌలీనా, ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు శ్యామల, స్కూల్ చైర్మన్ యాదగిరి గౌడ్, వైస్ చైర్మన్ భారతి, వార్డు మెంబర్లు రాళ్లకత్వ పద్మ, సుధాకర్ గౌడ్, భవాని, సాయి, కరుణాకర్ గౌడ్, పావని, శివసాయి ట్రస్ట్ చైర్మన్ కడారి రఘురామ గౌడ్, సతీష్ గౌడ్, కార్తిక్ గౌడ్, కుమారి శ్రీకాంత్, బాగాని ప్రవీణ్ కుమార్, యువజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ హెటిరో కంపెనీ వాళ్ళు మనం ఏదైతే అంటే మా స్కూల్ పిల్లలకి బుక్స్ బ్యాగ్స్ అవన్నీ యాక్సెసరీస్ కావాలి అండి అని అడిగినందుకు రిక్వెస్ట్గా వాళ్ళు బుక్స్ పంపిణీ చేస్తామని ముందుకు వచ్చినందుకు హెటిరో కంపెనీ నుంచి విచ్చేసినటువంటి హెచ్ఆర్ గారికి మన ధన్యవాదాలు, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ సభా వేదికను అలంకరించినటువంటి ఎంపీసీ గారు మరియు ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మరియు అధ్యక్షత వహించినటువంటి పౌలినా మేడం గారికి, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి, ఎస్ఎంసీ చైర్మన్ మరియు ఇంకా వివిధ గ్రూప్లకు చెందినటువంటి పెద్దలు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. పత్రికా సోదరులు అంటే మనకు తెలిసిన అతనే మన ఊరు అతను ఉన్నారు. అందరికీ కూడా నమస్కారాన్ని తెలియజేస్తున్నాను. అయితే మీరు ఇంతదాకా అందరూ చెప్తూనే వచ్చారు, మీరు బుక్స్ ఇచ్చారు, కష్టపడి చదవాలి, మరి మీ ఉద్దేశం ఏంటి నాకు అది క్లియర్గా చెప్పండి. చదువుతారు. లాస్ట్ ఇయర్ మీరు మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో 10th క్లాస్లో బాగా చదివి మేము వచ్చిన వేళా విశేషమే అని మేము అనుకుంటాము. 100% రిజల్ట్స్ తెచ్చి మాకు కూడా మీరు స్కూల్ తరఫున మనవరించి మన గౌరవాన్ని తెచ్చిపెట్టారు. ఈరోజు పండుగ మనకి ముందుగా మనం థ్యాంక్స్ చెప్పవలసింది మా చైర్మన్ గారు డాక్టర్ బండి పార్థసారథరెడ్డి గారు. ఆయన ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్. ఆయన ఈ సంస్థ 1993లో స్టార్ట్ అయ్యింది. ఈ సంస్థ అంత బాగా చేస్తుందన్నమాట. సిఎస్ఆర్ యాక్టివిటీస్ అనేవి లేటెస్ట్గా 3-4 ఇయర్స్ మీద వచ్చినాయి. అక్రమం చేస్తున్నా 2003 అంటే దగ్గర 16 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ మినిమం 1000 మంది పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మీరు ప్లస్ మాధారం పెరిగారు కాబట్టి దగ్గర 1500 మంది, 1600 మంది పిల్లలే మాకు హెట్రో ల్యాబ్స్ గడ్డపోతారం నుంచి అంతమంది కుటుంబ సభ్యులకి పిల్లలకి సహకారం అందిస్తుంది. సో ఇంతవరకు చూసుకున్నా కానీ పర్ ఇయర్ వచ్చి 35 లాక్స్ అవుతుంది. సో మనందరం కూడా డాక్టర్ పార్థసారథరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఇక తల్లిదండ్రులకు ఒక ముఖ్య ఉద్దేశం, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నటువంటి తల్లిదండ్రులకు సంవత్సరానికి ఒక స్టూడెంట్ మీద 50,000 రూపాయలు ఖచ్చితంగా ఖర్చు పెడుతున్నారు. 50,000 రూపాయలు అది బుక్స్ల పైన కానీ, డ్రెస్ పెన్సిల్ బ్యాగ్స్ బుక్స్ ఫీజుల పైన కానీ 50,000 ఖర్చు పెడుతున్నారు. 50,000 ఒక సంవత్సరం కంటే మీరు 10th అయ్యే వరకు అది 5 లక్షల రూపాయలు అవుతుంది. ఆ 5 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నారు మీరు చదువుకోనికి, కానీ మీరు గవర్నమెంట్ స్కూల్కి వస్తే 5 లక్షల రూపాయలు మీకు మాఫీ. మీకు ఆ 5 లక్షల రూపాయలు కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఫుడ్ కూడా అక్షయ పాత్ర వాళ్ళు కూడా సప్లై చేస్తున్నారు. ప్రతి నుంచి మీరు స్కూల్లో వచ్చేవారి నుంచి బయటికి వెళ్ళేంత వరకు కూడా ఖర్చు వాళ్ళే పెడుతున్నారు. కాబట్టి ఈ 5 లక్షల రూపాయలు మీరు మీ తల్లిదండ్రులకు ఏం చెప్తారంటే 5 లక్షల రూపాయలు మీ పేరు నేమని చెప్పండి. ఎవరైతే ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారో మీ పేరు మీద డిపాజిట్ చేయమని చెప్పండి. 5 లక్షల రూపాయలు మీరు 10th అయ్యే వరకు 20 లక్షల రూపాయలు అయితే 20 లక్షల రూపాయలు మీరు డిగ్రీ కానీ లేక పాలిటెక్ చేస్తారా లేక ఇంటర్మీడియట్ చేస్తారా లేక మంచి మంచి కాలేజీలో సీట్ రానికి అవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మీరు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. మీరు అప్పుల పాలు ఎందుకు కావాలి? ఆ అప్పుల పాలు అవసరం ఏముంది? మీరు ఖర్చు అనవసరంగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆడెక్కడో చదువుతున్నారు, అదేదో పడేస్తాడు అదే చేస్తాడు అని చెప్పి అనుకుంటున్నారు. ఎంతమంది పడేసారు? ప్రైవేట్ స్కూల్లో పోయిన వాళ్ళు ఎంతమంది పడేశారు? ఎంతమంది గవర్నమెంట్ జాబ్లు కొట్టారు? ఎంతమంది మిగతా జాబ్లలో ఉన్నారు? మీరు గ్రహించాలి.